హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు సగస్ జుడే తర్మా ఇరోజ్ మనం సగస్ జుడే తర్మాలో వనస్తలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి ఈ రోజు ఈ షోరూంలో లో పట్టు సారీస్ అలాగే డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సైదుల్ గారు రెడీగా ఉన్నారు హలో అండి హలో అండి ఈ రోజు మనం పట్టు అండ్ ఫ్యాన్సీ చూద్దాం పట్టు అండ్ ఫ్యాన్సీ అండి ఓకే మరి ఫస్ట్ వెరైటీ పట్టు అండి ఇది మాంగల్యం పట్టు ఇది మాంగల్యం పట్టు ఓకే బ్రైడల్ కలెక్షన్ ఓకే సారీ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు పళ్ళు చూసినట్లయితే మనకి కల్నేత కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బ్లూ అండ్ లెమన్ ఎల్లో లో షేడ్ ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పళ్ళు పాట్ లో వచ్చేసరికి మనకి టోటల్ గా మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అది కూడా మనకి లైన్స్ లాగా ఫామ్ చేశారు కింద ఒక ఫ్లవర్ డిజైన్ దాని పైన వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ ఈ టోటల్ గా డిజైన్ మొత్తం కూడా మనకి ఎలివేట్ అయ్యే విధంగా శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ ఆ కలర్ తో అవుట్ లైన్ అనేది ఇచ్చారు ఇది వన్ మీటర్ పళ్ళు ఈ సారీకి బోర్డర్ చూసినట్లయితే గనుక పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన పికాక్ ఒకటి ఒక ఫ్లవర్ డిజైన్ అంటే టూ డిఫరెంట్ డిజైన్స్ ని ఇచ్చారనమాట లెంతీ గానే కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు ఈ సారీకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ బ్లూ ఇచ్చారండి దానిపైన వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ చేశారు అంటే ఒక ప్లెయిన్ క్రీపర్ పార్ట్ అండ్ మ్యాంగో డిజైన్ టోటల్ శారీ అంతా కూడా బ్రైడల్ కలెక్షన్ కాబట్టి చాలా బ్రైట్ గా హెవీగా డిజైన్ చేశారు ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం సెల్ఫ్ అంటే టూ కలర్స్ కాంబినేషన్ కలనీత అండి బ్లూ అండ్ లెమనెల్లో కాకపోతే ఇక్కడ ఉన్న డిజైన్ మొత్తం కూడా లో మనకి మ్యాంగో డిజైన్ అండ్ సన్నటి క్రీపర్ ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ ని మనకి సెల్ఫ్ కలర్స్ కాంబినేషన్ అంటే బ్లూ అండ్ లెమన్ షేడ్ లో మనకి డిజైన్ చేశారు ప్లస్ టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ సారీ కాస్ట్ ఫైవ్ సెవెన్ అండి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది అంటే డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నారు అంటే ఎంత వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండి టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం లైట్ వెయిట్ పట్టు కాంచీపురం కాంచీపురంలో లైట్ వెయిట్ పట్టు ఓకే ఇక్కడ గ్రేప్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది టోటల్ శారీ అంతా కూడా ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు వన్ మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది ఇక్కడ గోల్డ్ జరీతో పాటు మనకి సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారు టూ సైడ్స్ వచ్చేసరికి మనకి లీఫ్ డిజైన్ ఉంటుంది ఒకటి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇంకొకటి గోల్డ్ కలర్ తో ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక టర్నింగ్ క్రీపర్ టూ లైన్స్ ఇచ్చారు ఇదే డిజైన్ ని మనకి అడ్జస్ట్ లో కూడా తీసుకున్నారు ప్లస్ ఆరో మార్క్ లాగా అంటే కొంచెం జిగ్జాక్ట్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా మనకి టూ సైడ్స్ బోర్డర్స్ లో వచ్చింది టోటల్ సారీ ఓపెన్ సారీ మొత్తం ఓకే బుటీస్ లాగా బోర్డర్ చూసినట్లయితే పైన గోల్డ్ కలర్ తో బోర్డర్ ఆ తర్వాత మనకి పల్లు కలర్ ఏదైతే ఉందో చాక్లెట్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి పిన్ డిజైన్ అనమాట అంటే బ్లాక్ కలర్ తో ఒక వేవీ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ సర్కిల్ డిజైన్ ఇచ్చారు ప్లస్ ఒక చిన్న బుటీని కూడా యాడ్ చేశారు ఇది మనకి పైన బోర్డర్ లో ఓన్లీ సింగిల్ బోర్డర్ మాత్రమే ఉంటుందండి కింద బోర్డర్ లో వచ్చేసరికి ఎక్స్ట్రా కూడా ఉంటుంది ఇక్కడ మనం ఈ బోర్డర్ లో ఏదైతే చిన్న బుటీ చూసామో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఈ బూటీస్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్లో ఇచ్చారు ఫుల్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అనేది కంటిన్యూ చేశారు అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే పైన ఏదైతే మనం సింగిల్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ని టూ లైన్స్ లాగా ఫామ్ చేశారు ప్లస్ మిడిల్లో వచ్చేసరికి శారీ మెయిన్ కలర్ గ్రేప్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ పైన జిగ్జాగ్ లైన్ లాగా మనకి పిన్ డిజైన్ అనేది ఇచ్చారనమాట బ్లాక్ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ తీసుకుని చిన్న కడ్డీ బోర్డర్ మాత్రమే యాడ్ చేశారండి మనం శారీ కలర్ తో ఏదైనా చేయించుకోవచ్చు ఈ సారీ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం హకోబా ఫ్యాన్సీ లైట్ వెయిట్ శారీ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ టోటల్ శారీ అంతా కూడా మనకి మెయిన్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుందండి ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం పళ్ళు చూసినట్లయితే కనుక ఎటువంటి ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్ ఇవ్వకుండా మొత్తం కూడా ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే టోటల్ శారీ అంతా కూడా ఏంటంటే మనకి లైన్స్ వైజ్గా అనమాట అంటే మెయిన్ బోర్డర్ గోల్డ్ కలర్లోనే మనకి కొంచెం చిన్న వేరియేషన్ అనేది చూపించారు గోల్డ్ కలర్తో ఒక లైన్ అలాగే మనకి శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే చిన్న బాదం టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు పైన మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఈ శారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్ అండి ఈ బోర్డర్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది గా ఇచ్చారు పైన మనకి లైన్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ లైన్స్ బోర్డర్ అనేది కింద కంటిన్యూ చేస్తూనే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే కనుక మనకి త్రీ కలర్స్ కాంబినేషన్ బ్లూ పింక్ అండ్ గ్రీన్ అంటే త్రీ కలర్స్ కాంబినేషన్ తో మనకి ఈ సారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది టైప్ ఆఫ్ లుక్ దీనికి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి నెటెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్ నెట్టెడ్ టైప్ లో ఇచ్చారనమాట టూ సైడ్స్ చిన్న బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుంది వన్ సైడ్ మాత్రం ఒక టూ ఇంచెస్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ నైన్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము నెక్స్ట్ ఇంకొక ఇంకొకసారి చూద్దాం దూప్యానా పట్టు లైట్ వెయిట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి కలర్ఫుల్ గా డిజైన్ చేశారు ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పళ్ళు చూసినట్లయితే గనక బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది దానిపైన మనకి టూ కలర్స్ కాంబినేషన్ తో డిజైనింగ్ ఇచ్చారు ఒకటి పింక్ ఒకటి బ్లూ కలర్ అంటే టూ కలర్స్ తో మనకి ఒక క్రీపర్ పార్ట్ అనేది మనకి స్ట్రైట్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట పళ్ళు లో హాఫ్ మీటర్ పళ్ళు కూడా మంచి బ్రైట్ గా కలర్ఫుల్ గా ఇచ్చారు టోటల్ సారీ అంతా కూడా మనకి బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసరికి సి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ పింక్ కలర్తో ఇంకొక ఫ్లవర్ అంటే సి గ్రీన్ కలర్ వచ్చినప్పుడు మనకి పింక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు పింక్ కలర్ వచ్చినప్పుడు సి గ్రీన్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి జరీ కలర్ ఉంటుంది ఇదే బోర్డర్ యాజ్ ఇస్ గా మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ అవుతుంది పైన చూసినట్లయితే కనుక ఇప్పుడు మనం ఇక్కడ ఏ కలర్స్ అయితే చూసామో సేమ్ కలర్ కాంబినేషన్ అవుట్లైన్ మొత్తం కూడా గోల్డ్ కలర్తో ఇక్కడ ఏదైతే మనకి ఒక డిఫరెంట్ ఫ్లవర్ షేప్ కనిపిస్తుందో ఇదే ఫ్లవర్ షేప్ బుటీస్ లాగా మనకి టోటల్ శారీ అంతా కూడా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేశారు కింద బోర్డర్ మాత్రం ఎక్స్ట్రా ఈ బ్లూ కలర్ కాంబినేషన్ కడ్డీ బోర్డర్ స్టైల్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్స్ట్రా అనేది కంటిన్యూ అవుతుంది పైన మనకి డ్రాప్ డిజైన్ ఇచ్చారనమాట ఈ క్రీపర్ పార్ట్ అనేది పైన ఉన్న బోర్డర్ని మనకి సేమ్ యాజీజ్గా ఇచ్చేసారు టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది కానీ చాలా బాగుందండి చిన్న చిన్న బుటీస్ ని అది కూడా డిఫరెంట్ ఫ్లవర్ షేప్స్ ఇచ్చారు టోటల్ సారీ అంతా దీనికి బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి మనం గోట్ వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు గోల్డ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ లేదు అంటే పింక్ కలర్ కానీ ఈ సారీ కాస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది గీతాకృష్ణ టోటల్ గా మనకి టూ షోరూమ్స్ అండి మనకి మెయిన్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది ఈ టూ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది అలాగే ఇప్పుడు మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ కోట మొగలాయ్ సారీ కోట సారీ ఓకే సారీ మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం కూడా మనకి లైట్ కనకాంబరం కలర్ అండి దాంట్లో మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారనమాట శారీలో ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం పళ్ళు చూసినట్లయితే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు అలాగే పైన బోర్డర్స్ అంటే టూ సైడ్స్ కూడా ఇక్కడ మనకి కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ తో ఏదైతే త్రీ ఇంచెస్ బోర్డర్ కనిపిస్తుందో ఇదే మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు ఈ శారీకి మెయిన్ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్ శారీ కి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారండి ఆ లైన్స్ తో పాటు మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది ఈ శారీ పైన క్రీపర్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ ఉంటుంది ఫ్లవర్ చూసినట్లయితే త్రీ టు ఫోర్ కలర్స్ యూస్ చేశారు బ్లూ పింక్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అన్ని కూడా ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కాకుండా అక్కడక్కడ మనకి హాఫ్ ఫ్లవర్ లాగా చిన్న చిన్న బర్డ్స్ లాగా ఫుల్ ఫ్లవర్ టైప్ లో మనకి మల్టీ కలర్ లో డిజైన్ చేశారు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇదే డిజైన్ కనిపిస్తుంది ఈ సారీస్ కి ఏంటంటే అంటే మల్టీ కలర్ డిజైనింగ్ ఉన్నటువంటి సారీకి ఏంటంటే ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చక్కగా సెట్ అయిపోతుంది దీనికి వచ్చేసి ప్లేన్ వస్తుంది ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్ కాదండి ఇది చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు బోర్డర్ మాత్రం టూ సైడ్స్ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు బ్లౌజ్ కి ఈ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం టిష్యూ ఫ్యాన్సీ అండి సారీ టిష్యూ ఫ్యాన్సీ సారీ డిజైనర్ డిజైనర్ సారీ ఓకే టోటల్ సారీ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పళ్ళు చూసినట్లయితే ఒక పావు మీటర్ మాత్రమే డిజైన్ చేశారు సారీ అంతా కూడా ఎక్కువ గోల్డ్ కలర్ ఎలివేట్ అవుతుంది కాబట్టి పళ్ళు అనేది మనకి కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా గ్రీన్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట ఇక్కడ మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ లోపల మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్స్ లో మాత్రం మనకి కడ్డీ బోర్డర్ లోనే ఒక సన్నటి డిజైన్ అనేది యాడ్ చేశారు మెయిన్ బోర్డర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి తర్వాత వచ్చేసరికి గోల్డ్ అండ్ గ్రీన్ తో లైన్స్ వైస్ గా ఇంకొక బోర్డర్ ఇచ్చారు ఈ డబల్ బోర్డర్ అనేది ఈ సారీ కి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది సారీ మొత్తం కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే ఉంటుందండి టూ కలర్స్ కాంబినేషన్ తో టూ సైడ్స్ సేమ్ బోర్డర్ ఇచ్చారు కదా మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ ఆల్ ఓవర్ సారీ అంతా తీసుకున్నారు అది కూడా ఏంటంటే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ వైస్ గా అన్నమాట సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ చేంజెస్ ఉంటాయి కానీ సేమ్ డిజైన్ లో మనకి కలర్స్ అయితే అవైలబుల్ లేవు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అంటే గ్రీన్ కలర్ ఇచ్చారు ఎటువంటి బోర్డర్స్ కూడా ఏవేలేదు మనం గోల్డ్ కలర్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది 1900 అండి 1900 రూపాయస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శిల్పకళ ఫ్యాన్సీ అండిది శిల్పకళ ఫ్యాన్సీ సారీ ఇది ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ ఉంటుందండి సారీ మొత్తం పళ్ళు అంటూ మనకి సపరేట్ గా ఇవ్వకుండా ఏంటంటే ఒక లైన్స్ వైజ్ గా మాత్రమే ఒక చిన్న వేరియేషన్ చూపించారు కాంట్రాస్ట్ లుక్ కాకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే గోల్డ్ కలర్ తో మనకి లైన్స్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే గనక చిన్న చిన్న బూటీస్ అంటే మొత్తం సారీ మొత్తం కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ అనేది ఇచ్చారు ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే దీంతో డిజైన్ ఉంటుంది చిన్న చిన్న బుటీస్ ని చాలా దగ్గర దగ్గరగా షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే మెయిన్ బోర్డర్ అనేది మనకి త్రీ ఇంచెస్ బోర్డర్ కడి బోర్డర్ ఉంటుంది సెకండ్ వైప్ కూడా సేమ్ బోర్డర్ కాకుండా అంటే కొంచెం లెంతీగా గోల్డ్ కలర్ బోర్డరే కానీ లెంతీగా ఇచ్చారు దర్బార్ బోర్డర్ లో హాఫ్ బోర్డర్ తీసుకున్నారు ఆ తర్వాత దానిపైన ఉన్న డిజైన్ ఏదైతే ఉందో మనకి ఒక స్పాట్ టైప్ లో కనిపిస్తుంది అండి అంటే కొంచెం కలిసే మోడల్ డిజైన్ ఇచ్చారనమాట అది కూడా హెవీ లుక్ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డార్క్ కలర్ ఉంది కాబట్టి దానిపైన గోల్డ్ కలర్ వచ్చేసరికి బాగా గ్రాండ్ గా కనిపిస్తుంది ఈ డిజైన్ అనేది టోటల్ శారీ అంతా కూడా ఇంతకుముందు మనం కలిసే మోడల్ ఏదైతే డిజైన్ చూసామో కింద బోర్డర్ కి టచ్ చేస్తూ ఈ బోర్డర్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం ప్లేన్ వస్తుందండి ప్లేన్ బ్లౌజ్ పళ్ళు అనేది కాంట్రాస్ట్ కాదు కాబట్టి సేమ్ కలర్ కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇచ్చేసారు టూ సైడ్స్ బోర్డర్ మాత్రం పైన స్మాల్ సైజ్ బోర్డర్ కింద వచ్చేసరికి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ వన్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ అండి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం కొడంబాకం ప్లస్ వర్క్ ఓకే పళ్ళు చూసినట్లయితే మనకి సెల్ఫ్ డిజైనింగ్ పైన గోల్డ్ కలర్ తో ఒక లేయర్ లాగా లైన్స్ వైజ్ గా ఇచ్చారు దానిపైన అక్కడక్కడ మనకి ఏంటంటే కుందన్స్ ని ఒక ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చి తర్వాత మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ కుందన్స్ కూడా యాడ్ చేశారు శారీ మొత్తం చూసినట్లయితే బోర్డర్లో మనకి టూ వేరియేషన్స్ ఒకటి వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఉంటుంది కడ్డీ బోర్డర్ పైన మనం ఇంతకుముందు పల్లులో ఏవైతే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చూసామో ఆ స్టోన్ వర్క్తో ఫ్లవర్స్ ఇచ్చారు తర్వాత మనకి ఇలా హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు ఈ శారీకి టూ సైడ్స్ కూడా మనకి ఇది టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా సెల్ఫ్ డిజైనింగ్తో పాటు విత్ కుందన్ వర్క్ కూడా యాడ్ అవుతుంది అక్కడక్కడ మనకి బుటీస్ని కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో మనకి డిజైన్ చేశారనమాట అంటే జరీ లైన్స్తో పాటు మనకి కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు హెవీగా కనిపిస్తుంది అంటే మనకి అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ అయినా కూడా మనకి మంచి స్టైలిష్గా మంచి షైనింగ్తో కనిపిస్తుంది ఈ బుటీస్ అనేది టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం రన్నింగ్ బ్లౌజ్ యాడ్ చేసి హ్యాండ్స్ పార్ట్లో లో మాత్రం మనకి ఇంతకు ముందు అంటే బోర్డర్ లో ఏవైతే కుందన్ వర్క్ చూసామో ఆ వర్క్ హ్యాండ్స్కి వచ్చే విధంగా ఇచ్చారు మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది దీంట్లో కలర్స్ ఉంటాయా కలర్స్ ఉంటాయి అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఐకాన్ సీకో అండి ఐకాన్ సీకో లైట్ వెయిట్ బ్రిక్ కలర్ లైట్ వెయిట్ లైట్ ఓకే పాలు చూసినట్లయితే టూ కలర్స్ కాంబినేషన్ ఒకటి వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారనమాట అది కూడా మనకి ఒక బొకే స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ తీసుకున్నారు సింగిల్ కలర్ కాంబినేషన్తో టోటల్గా ఇచ్చారు ఇంకొకటి కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో టోటల్గా సింగిల్ ఇచ్చారనమాట పైన కలర్స్ కూడా మనకి సేమ్ ఇక్కడ ఏదైతే కలర్ చేంజ్ అవుతుందో అదే కలర్ మనకి ఇక్కడ కూడా చేంజ్ చేస్తూ వచ్చారు టోటల్ శారీ అంతా కూడా అదే కలర్ మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది మిడిల్ పార్ట్ చూద్దాం పైన బోర్డర్ చూసినట్లయితే వన్ ఇంచ్ కడి బోర్డర్ ఇచ్చారండి దాని పైన వచ్చేసరికి బ్లూ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్ అంటే మనం పళ్ళులో ఏ కలర్స్ అయితే చూసామో సేమ్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో సింగిల్ ఫ్లవర్ డిజైన్ ని మనకి బుటీస్ లాగా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు ఈ సారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్ అండి ఇది మనకి హాఫ్ దర్బార్ బోర్డర్ ఇచ్చారు దాని పైన ఏంటంటే బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది ఈ బంచెస్ అనేది మొత్తం సారీ మొత్తం కూడా కింద బోర్డర్ లో కంటిన్యూ చేశారు స్టైలిష్గా స్టైలిష్ గా ఉంది ప్లస్ మనకి మరీ హెవీగా కాకుండా గాడిగా కాకుండా సెల్ఫ్ కలర్ లో వచ్చేసరికి స్టైలిష్ లుక్ తీసుకొచ్చారు దీనికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కాదు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లోనే ఇచ్చారు బోర్డర్స్ మాత్రం పైన స్మాల్ సైజ్ బోర్డర్ కింద వచ్చేసరికి హాఫ్ దర్బార్ బోర్డర్ ఉంటుంది కదా సేమ్ అదే అదే మనకి శారీలో ఉన్నట్లు ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్

ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పల్లు పాటు చూసినట్లయితే కనుక ఒక పావు మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు ఆ పావు మీటర్ పళ్ళులో కూడా ఇక్కడ గ్రీన్ కలర్ ఇది మనకి సీ బ్లూ వచ్చింది కదా ఇక్కడ మనకి గ్రీన్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట పైన బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ తో మనకి ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ కూడా యాడ్ చేశారు ఆ తర్వాత పింక్ కలర్ తో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది ఈ బోర్డర్ అనేది ఈ శారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది పైన షోల్డర్ పార్ట్ ఇది మనకి టూ బ్లాక్స్ లాగా ఇచ్చారండి పైన పార్ట్ అంతా కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్ సెల్ఫ్ కలర్ చెక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దాని పైన గోల్డ్ కలర్ అండ్ లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి లోపల ఫిల్ చేశారు ఇదే ఫ్లవర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది కాకపోతే మనకి టూ బ్లాక్స్ అనేది వేరియేషన్ చూపించడం కోసం మధ్యలో మనకి గోల్డ్ కలర్ తో లైన్స్ కూడా ఇచ్చారు తర్వాత మళ్ళీ సేమ్ డిజైన్ అనేది రిపీట్ అవుతుంది మనం పైన బోర్డర్ ఏదైతే చూసామో ఆ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక మ్యాంగో డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు టూ మ్యాంగోస్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో ఫిల్ చేశారు తర్వాత ఒక ఫ్లవర్ బా ఫ్లవర్ బుటీ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ సేమ్ మ్యాంగోస్ డిజైన్ అనేది రిపీట్ అవుతుంది ఈ ఎక్స్ట్రా బోర్డర్ అనేది ఈ శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి కంటిన్యూ చేశారు బ్లౌజ్ చూద్దాం రన్నింగ్ బ్లౌజ్ మనకి పళ్ళు కాంట్రాస్ట్ కాదు కాబట్టి సేమ్ కలర్ లోనే ఇచ్చారు మధ్యలో ఆ లైన్స్ అనేది వేరియేషన్ చూపించారు గోల్డ్ కలర్ లైన్స్ ఈ సారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అండి అండి చంద్రపురి ఫ్యాన్సీ సారీ సారీ అసలు మెయిన్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంటుందండి కానీ బ్లాక్ కలర్ మనకి డిజైనింగ్ లో కనిపించే విధంగా ఇచ్చారనమాట ఈ సారీలో పళ్ళు చూసినట్లయితే పింక్ కలర్ ఒక లేయర్ అంటే టోటల్ బ్లాక్ కలర్ బేస్ మీద మనకి పింక్ కలర్ ని ఒక లేయర్ లాగా ఇచ్చారు టూ సైడ్స్ మధ్యలో వచ్చేసరికి యాంటిక్ జరీ యూస్ చేసి టూ సైడ్స్ బోర్డర్ లాగా చిన్న బోర్డర్ లాగా లెమెనెల్లో షేడ్ ఇచ్చారు టోటల్ సారీ అంతా చూసినట్లయితే ఇక్కడ మనకి మరూన్ కలర్ కనిపిస్తుంది మరూన్ కలర్ ఒక టూ ఇంచెస్ బోర్డర్ తర్వాత ఫోర్ లైన్స్ని గోల్డ్ కలర్తో ఇచ్చారు ఈ బోర్డర్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు ఆ తర్వాత మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో మనకి పైన ఒక లేయర్ లాగా అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో లైన్స్ తీసుకున్నారు ఈ లైన్స్ పైన మనకి ఇక్కడ డిజైన్ చూసినట్లయితే పికాక్స్ డిజైన్ ఇక్కడ మనకి ఒక బర్డ్ డిజైన్ వచ్చింది అంటే సైజెస్లో వేరియేషన్ ఇంకా చిన్న బర్డ్ని ఇక్కడ డిజైన్ చేశారు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి షేప్స్లో ఉన్న బర్డ్స్ ని తీసుకున్నారు పికాక్స్ అలాగే ప్యారెట్స్ ఇలా అది మనకి కట్వర్క్ స్టైల్లో కనిపించే విధంగా ఇచ్చారనమాట శారీ మొత్తం కూడా చక్కగా బ్లాక్ కలర్ తో డిజైనింగ్తో చక్కగా ఎలివేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ రావడం వలన ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం ప్యూర్ బ్లాక్ ఇచ్చేసారు టూ సైడ్స్ కూడా లైన్స్ తో ఉన్నటువంటి బోర్డర్ మనం శారీలో ఏదైతే చూసామో అదే బోర్డర్ని ఇక్కడ మనకి టూ సైడ్స్ ఇచ్చారు ఈ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం వర్లీ కోట సారీ మొత్తం కూడా మనకి ఫోర్ కలర్స్ ఇచ్చారు పైన చూసినట్లయితే గ్రీన్ తర్వాత లక్స్ గ్రీన్ కలర్ క్రీమ్ అండ్ పింక్ కలర్ ఫోర్ కలర్స్ పలు మనకి సపరేట్ గా డిజైన్ అంటూ ఏమి ఇవ్వలేదండి మొత్తం కూడా గోల్డ్ కలర్ లాగా ఇచ్చేసి అటు ఇటు గ్రీన్ కలర్ బోర్డర్ మాత్రమే యాడ్ చేశారు మెయిన్ వచ్చేసి మనకి సారీ కలర్స్ పైన బోర్డర్ చూసినట్లయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సిల్వర్ కలర్ తో ఒక లైన్ ఇంకొకటి గోల్డ్ కలర్ తో లైన్స్ డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది కానీ కలర్స్ అనేది వేరియేషన్ చూపించారు ఈ బోర్డర్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది పైన లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీన్ కలిసే చోట మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చారు మళ్ళీ క్రీమ్ అండ్ లక్స్ గ్రీన్ కలిసే చోట కూడా సేమ్ కలర్ లైన్స్ తర్వాత అంటే మనకి కలర్ కలర్ ఎక్కడైతే చేంజ్ అవుతుంటుందో ప్రతి చోట కూడా మనకి లైన్స్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ మనకి ప్లెయిన్ ఉంటుంది కింద చూసినట్లయితే రాణి పింక్ కలర్ కాంబినేషన్కి పైన బోర్డర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా ఈ కలర్ఫుల్ లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ పింక్ అండ్ గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ పైన చూసినట్లయితే మనకి ఒక జిగ్జాగ్ లైన్ లాగా ఒక డాట్స్తో డిజైన్ ఇచ్చారనమాట ఈ డిజైన్ అనేది ఈ శారీ స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు ఫుల్ శారీ అంతా కూడా దీనికి బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి ఓకే టోటల్ గా మనకి అన్ని కలర్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తారు సారీ మిడిల్ లో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో ఈ సారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి కి ఈ సారి అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము అంటే దీంట్లో కలర్స్ ఉన్నాయా అండి ఉన్నాయండి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో కలర్స్ అయితే లేవు కానీ ఇదే ఫ్యాబ్రిక్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు తప్పకుండా ఒకసారి గీతాకృష్ణకి విజిట్ చేయండి గీతాకృష్ణ టోటల్గా మనకి టూ షోరూమ్స్ అండి ఒకటి వచ్చేసి మనకి వనస్థలపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది ఇంకొకటి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం సిల్క్ అండి రాపిడ్ సిల్క్ లైట్ కలర్స్ తోనే మనకి చెక్స్ బ్యాక్ గ్రౌండ్ తీసుకొచ్చారు ఈ శారీకి టోటల్ సారీ అంతా కూడా మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే ఓన్లీ జరీతో మాత్రమే ఒక చిన్న వేరియేషన్ చూపించారు పళ్ళు అది కూడా ఒక హాఫ్ మీటర్ మాత్రమే టోటల్ సారీ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ ఆనియన్ పింక్ కలర్ అలాగే కొంచెం ఈ కలనేత కాంబినేషన్ మనకి మిక్స్ అయిన చోట ఇంకొక డిఫరెంట్ కలర్ పైన మొత్తం కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నారు కదా కింద చూసినట్లయితే ఇక్కడ మనకి ఓన్లీ చెక్స్ ఏ కనిపిస్తుంది ఎటువంటి డిజైన్ కూడా వేరే డిజైన్ ఇవ్వలేదు ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే లైట్ సీ బ్లూ కలర్ లైట్ లెమన్ ఎల్లో కలర్ ఈ టూ కలర్స్ మిక్స్ అయిన చోట కొంచెం డార్క్ కలర్ యాడ్ అవుతుంది ఇక్కడ మాత్రం మనకి పైన ప్లేన్ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే గనక ఒక బ్లూ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ తో బంచెస్ లాగా ఇచ్చారనమాట అది కూడా బంచెస్ అంటే మనకి గ్యాప్ తీసుకోకుండా దగ్గర దగ్గరగా ఒక లైన్ లాగా ఫామ్ చేశారు శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయండి ఎందుకంటే మొత్తం కూడా మనకి లైట్ కలర్ లోని ఒక బ్రైట్నెస్ వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం హాఫ్ సారీ అంటే ఓకే లైట్ పీచ్ పీచ్ కలర్ కలర్ వర్క్ వస్తుంది టోటల్ వర్క్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాం టూ సైడ్స్ కూడా అడ్జస్ట్ లో అంటే రెడ్ కలర్ తీసుకుని మధ్యలో వచ్చేసరికి షిమ్మర్ తో పిఠాయి వర్క్ తో డిజైన్ ఇచ్చారు ఇది మనం బెల్ట్ పార్ట్ చూస్తున్నాము కింద చూసినట్లయితే షిమ్మర్ నేటెడ్ ఫ్యాబ్రిక్ కి లోపల మనకి బనారస్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు గోల్డ్ కలర్ పైన పీచ్ కలర్ తో చిన్న చిన్న బుట్టీస్ అండి ఇక్కడ మనం చూసినట్లయితే కనిపిస్తుంది దానిపైన మనకి గోల్డ్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారు ప్రతి ఒక్క కలీజ్ లో కూడా కింద బోర్డర్ నుంచి టచ్ చేస్తూ పై వర్క్ కూడా మనకి గోల్డ్ కలర్తో పిఠాయి వర్క్ అండ్ సాఫ్ట్ నకీ వర్క్ మనకి ఫీల్ చేస్తూ బ్రైట్ గా కనిపించే విధంగా హాఫ్ పార్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా డిజైన్ ఇచ్చారు కింద దామన్ పార్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది దామన్ పార్ట్లో షిమర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పిఠాయి వర్క్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని ప్లెయిన్ ఇచ్చేసారు ఈ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్తో పిఠాయి వర్క్తో ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు ఇది మొత్తం కూడా అంటే మనకి బాగా ఏంటంటే ఎల్ రెడ్ అండ్ బ్లూ కలర్ అనేది ఎలివేట్ చేశారు టోటల్ గా మనకి బోర్డర్ ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ కి మనం ఇంతకు ముందు బెల్ట్ పార్ట్లు ఏ డిజైన్ అయితే చూసామో టూ సైడ్స్ రెడ్ కలర్ తో గోట్ వర్క్ ఇచ్చేసి లోపల గోల్డ్ కలర్ సేమ్ అదే బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఉంటుంది దీనికి ఓనీ చూద్దాం అసలు ఈ స్కర్ట్ పార్ట్ లో కానీ బ్లౌజ్ పార్ట్ లో కానీ ఎక్కడ మనకి గ్రీన్ కలర్ అనేది అస్సలు ఇవ్వలేదండి కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అనేది మనకి మిస్ మ్యాచ్ ఫ్యాషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మార్బుల్ షిఫాన్ చాలా లైట్ వెయిట్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ మనకి వని కింద ఇచ్చారు ఇక్కడ బోర్డర్ మనం ఇంతకు ముందు కింద దమన్ పార్ట్ లో చూసాం కదా వెల్వెట్ మెటీరియల్ బ్లూ కలర్ ప్లెయిన్ బోర్డర్ అండ్ పిటాయి వర్క్ బోర్డర్ ఈ టూ బోర్డర్స్ ఉన్నది మనకి ఫోర్ సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ చేశారు కలర్ఫుల్ గా ఉంది లైట్ పీచ్ కలర్ లో స్కర్ట్ పార్ట్ గోల్డ్ కలర్ లో వచ్చేసి మనకి బ్లౌజ్ ఇచ్చారు గ్రీన్ కలర్ లో ఓనీ వచ్చింది దీని కాస్ట్ ఎంత హాఫ్ సారీ అవైలబుల్ ఉంది మామూలుగా అయితే మనకి టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుందండి కానీ డిస్కౌంట్ ఉంది కాబట్టి మనకి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి ఇది వాళ్ళ సొగస్చూడతరమ తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే